हाय अंडी, वेलकम टू गायत्री नंदस किचन। इवाल्टि रेसिपी चिकेन दम बिर्यानी अंडी। ఇవాళ మా చెల్లెలు చేశారు, అలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటి చూద్దాం. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు చికెన్ దమ్ బిర్యానీ, మనకి ఎక్కువ టైం పట్టకుండా చాలా ఫాస్ట్గా ఈజీగా చేసేసుకోవచ్చు. అది ఎలాగో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా అయితే ఇక్కడ ఒక కేజీ చికెన్తో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం కదా, ఇక్కడ నేను 1.5 కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకుంది ఇలా పక్కన పెట్టేసుకొని, ఇందులో రుచికి సరిపడా సాల్ట్ మనం ఎంత తీసుకుంటున్నాం క్వాంటిటీ తగినంత వేసేసుకొని, అలాగే పసుపు 1 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. ఇందులో లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసేసుకున్నాను. అలాగే దాల్చిన చెక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 3 ముక్కలు వేసుకున్నానండి, 3 ఇంచులు. అలాగే బిర్యానీ ఆకులు ఒక పెద్ద పెద్దగా ఉంటే చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాము. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1.5 టీ స్పూన్ వేసుకుందాము. ఇవి ఎక్కువ పెద్దగా కారం ఉండదు, కలర్ అయితే బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ధనియాల పొడి 1-2 టీ స్పూన్లు వేసుకుందామండి. అన్నీ 1 టీ స్పూన్ కొలతతో వేసుకోవాలి. అలాగే వేసుకున్న తర్వాత మన ఇంట్లో పట్టించుకున్న కారపొడి 1 టీ స్పూన్, కరెక్ట్గా 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది, ఇంకెక్కువ అవసరం లేదు. అలాగే పచ్చిమిర్చీలు 4-5 సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకుందాము. అలాగే ఇందులో బ్రౌన్ ఆనియన్స్, ఫ్రై చేసుకున్న గోల్డెన్ కలర్ బ్రౌన్ ఆనియన్స్ 1 కప్ వేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు 2 1 కప్ వేసుకుంటే సరిపోతుంది. లేదు మనకు ఆప్షన్ తక్కువ కావాలి అంటే 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని ఫ్రెష్గా ఉండే చిక్కటి పెరుగు 1 కప్ వేసుకుందాం. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత చివరిగా నెయ్యి 1 టీ స్పూన్ వేసుకుందాము. ఇంకా కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనకు చికెన్ ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలంటే ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. మనం ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటున్నాం కదా, ఎక్కువసేపు మ్యారినేట్ చేసేదానికి టైం లేదు, మనం ఇన్స్టెంట్గా చేసేసుకోవాలి అంటే ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండేసుకోవాలి. ఇలా బాగా పిండుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసేసుకొని అడుగు బాగాన 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇక్కడ నేను బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఇందులో మనకు మందంగా పెద్ద పీసెస్గా ఉండేటివి అడుగు బాగాన్ని పెట్టేసుకుంటే తొందరగా ఉడుకుతుంది, ఎక్కువ టైం పట్టదు. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకు ముక్కలు అనేది జ్యూసీగా ఉంటుంది, ఉప్పు కారం కూడా బాగా పడుతుందండి. ఇలా వేసేసుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. లేదు మీడియం ఫ్లేమ్లో అయితే 1 విజిల్ సరిపోతుందండి. ఇలా ఉడికించేసుకొని ప్రెషర్ బాగా తగ్గిపోయిన తర్వాత మూత తీసేసి చూడండి ఎంత చక్కగా ఉందో, ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేసి బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము రైస్ ఉడికించుకోవడానికి పెద్దగా ఉండే బేషన్ ఏదైనా మందపాటి బేషన్లో వాటర్ వేసుకొని దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు ఇవన్నీ వేసుకుందాము. అలాగే ఇందులో సాయి జీర, సోంపు, హోల్ గరం మసాలా వేసేసుకోవచ్చు అండి, బిర్యానీ మసాలా ఉంది కదా, ఈ దినుసులన్నీ వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, మనకు రైస్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి, అప్పుడే మనకు బాగుంటుంది దమ్ పెట్టుకునేటప్పుడు. ఇందులో నెయ్యి 1 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత కలపసి నల్లగా ఉంటుంది పొట్టులాగా, అది వేసేసుకోండి. అలాగే మరాఠీ మొగ్గలు ఇక్కడ 4-5 వేసేసుకున్నాను. ఇలా వేసుకొని మూత పెట్టుకొని రోల్ బాయిలింగ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాలి మనం. ఇలా రోల్ బాయిలింగ్ అయ్యి చూసారా, ఇలా రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు కేజీ బాస్మతి బియ్యాన్ని ముందుగానే కడిగి 1/4 గంట సేపు నానపెట్టేసుకున్నానండి. ఇలా నానపెట్టుకున్న బియ్యాన్ని నీరేం లేకుండా తీసేసుకొని ఇలా ఎసిట్లో వేసేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా వేసేసుకుంటే బాగుంటుంది, మనకు అన్నం పొడిపొడిలాడుతూ బాగా వస్తుంది నెయ్యి అనేది వేసుకున్నట్లయితే. నెయ్యి లేని వారు 1 టీ స్పూన్ ఆయిల్ అయినా వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ ఏమైనా తక్కువ ఉందా లేదా ఒకసారి చూసుకోండి. ఇలా సాల్ట్ ఏమైనా మరీ చప్పగా ఉంటే కొద్దిగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనకు 80% వరకు రైస్ అనేది ఉడకాలి. మరి ఎక్కువ ఉడికిపోయిందంటే మనం దమ్ పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది, కలిపేటప్పుడు పెద్దగా బాగోదండి. ఇలా ఉంటే చాలు, చక్కగా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఏదైనా ఒక జాలిగరిటె తీసేసుకొని వెడల్పుగా ఉండే ప్లేట్లోకి రైస్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకొని వేసేసుకోండి. ఇలా వేసుకున్న రైస్ని కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి. ఈలోగా వెడల్పుగా మందంగా ఉండే గిన్నె ఏదైనా సరే దమ్ పెట్టుకోవడానికి తీసేసుకొని అడుగు భాగంలో లెగ్ పీసెస్, మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్ కర్రీని వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఉడికించుకున్న బాస్మతి బియ్యాన్ని 1 లేయర్గా వేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా లేయర్ లేయర్గా వేసుకుంటేనే దమ్ పట్టేటప్పుడు కరెక్ట్గా ఈవెన్గా ఉంటుంది.
ఇంకో విషయం ఏంటంటే మనకు స్ప్రింగ్ ఆనియన్స్ మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, ఈ ఆనియన్స్ కూడా పైన ఒక లేయర్గా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పుదీనా తరుగు ఒక లేయర్గా, అలాగే కొత్తిమీర తరుగు కూడా ఒక లేయర్గా వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత చికెన్ కర్రీ ఒక లేయర్గా పైన వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అలాగే మనం రిపీట్ చేసుకోవాలండి. అప్పుడు మనకు దమ్ పెట్టుకునేటప్పుడు చక్కగా ఉంటుంది, ఉప్పు కారం అనేది బాగా ఈవెన్గా కూడా పడుతుంది, అడుగు కూడా పట్టదండి. ఇలా మందపాటి గిన్నె ఏదైనా తీసేసుకొని ఇలా వేసుకున్న తర్వాత మీ నెయ్యి ఇంకా కావాలి అంటే కూడా మీరు ఆప్షన్గా వేసుకోవచ్చు. ఒక్కొక్క లేయర్కి ఎక్స్ట్రాగా బాగుండాలి అంటే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదనేసి నేను కొంచెం తక్కువే వేసుకున్నాను. ఇంకొద్దిగా వేయాలి అంటే మాత్రం వేసుకోవచ్చు. అడుగు బాగానే కొద్దిగా నెయ్యి ఇవన్నీ వేసుకున్నాం కదా, చివరిగా మనం ఇలా రైస్ అంతా దమ్ పెట్టేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర తరుగు పుదీనా తరుగు వేసేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము మూత పెట్టేసుకుందాము. స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి. అలాగే నెయ్యి ఒక 2 టీ స్పూన్లు వేసుకుంటున్నానండి. చివరగా వేసుకొని మూత పెట్టుకొని మనకు ఆవర్ అనేది పోకుండా పైన వాటర్ ఉండే గిన్నె ఏదైనా పెట్టుకోండి వెయిట్గా. అలా పెట్టుకోవడం వల్ల దమ్ పెట్టుకున్నప్పుడు వాటర్ అంతా మనకు వెయిట్గా ఉంటే ఆవిరి బయటకు పోకుండా చక్కగా ఉంటుంది. సిమ్లో 15 నిమిషాల పాటు పెట్టుకుంటే సరిపోతుందండి. మనకు పైన చూసారా ఇలా కలుపుతున్నప్పుడు ఆవిరి పైకి వస్తుంది, ఇలా ఉంటే చక్కగా రెడీ అయిపోయినట్టే. మనకు 15 నిమిషాల్లోనే మనకు మంచి అరోమా స్టార్ట్ అయిపోతుందండి, బిర్యానీ స్మెల్ వచ్చేస్తుంది. అలా చక్కగా వచ్చిందంటే స్టవ్ ఆపేసి ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని ఏదైనా ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఇన్స్టంట్ చికెన్ దమ్ బిర్యానీ కేజీ చికెన్తో ఈజీగా రెడీ అయిపోయింది. చూసారా నచ్చిందంటే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.